పిల్లలు అయితే బాగుంది, కొత్త పిల్లలు, కొత్త తరం కావాలి సినిమా ఇండస్ట్రీకి. రోజు నేను చెప్పేది అనుకోండి, ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ ప్రతి ఓపెనింగ్లోనూ చెప్పేది. అయితే క్వాంటిటీ కాదు మనకు కావాల్సింది, క్వాలిటీ వాళ్ళు కావాలి రావటం. సో ఇవాళ ట్రైలర్ అయితే బాగుంది, అలాగే సినిమా కూడా క్వాలిటీ ఉంటే డెఫినెట్గా ఒక మంచి యూనిట్, కొత్త యూనిట్, కొత్త టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బాగా తీస్తారని ఆశిస్తూ, వీళ్ళని అభినందిస్తూ, వీళ్ళని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. చెప్పినట్టు ఇది ఓ ముగ్గురు యువకుల జీవితం. చాలా సింపుల్గా ఉంటుందని సినిమా. వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు, బాధలు, బాధ్యతలు, సో వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ లైఫ్లో ఎలా ట్రావెల్ చేయించాయి, వాళ్ళ పరిస్థితితో ఎలా ట్రావెల్ చేశారన్నదే ఈ సినిమా కథ. సినిమా మొత్తం 27 డేస్లో రియల్ లొకేషన్లో షూట్ చేయడం జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. సో నెక్స్ట్ మంత్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాము. సో సినిమా న్యాచురల్గా ఉండడం కోసం అని చెప్పేసి ఒక 3-4 క్యారెక్టర్స్ తప్ప మిగతా అందరినీ, అన్ని క్యారెక్టర్స్ని కొత్త వాళ్ళతో చేయించడం జరిగింది. సో దీనికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో సినిమాకి అందరు కష్టపడతారు. సో కాకపోతే మాకున్న లిమిటెడ్ సోర్స్ వల్ల మేము కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. తప్పకుండా సినిమాని ఆదరిస్తారని కోరుతూ, సినిమా మీద చూసినప్పుడు హో వీళ్ళు కొత్త వాళ్ళ అనే ఫీలింగ్ వస్తుంది. సో అంత బాగా యాక్ట్ చేయడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ సపోర్టెడ్ అండ్ ఎంకరేజ్డ్ మీ అండ్ హూ ఆర్ విత్ మీ ఆల్ ద టైమ్. సో ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్. నా పేరు కిరణ్ అండి. ఈ ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ చేశాను నేను, అంటే కొత్త డెబ్యూ ఫిల్మ్. నేను ఎంఆర్ఆర్ తెలియట్లేదు నాకు. బట్ ఒక సినిమా గురించి చెప్పాలంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉండదు, సాంగ్స్ ఫైట్స్ అని ఏమి ఉండవు. ఒక డ్రామా నడుస్తుంది, ఒక ఇంటెన్స్ డ్రామా నడుస్తుంది. ముగ్గురు ఒక పోవర్టీలో ఉన్న క్యారెక్టర్స్, ముగ్గురు ఎలా వీళ్ళ లైఫ్ ఎలా లీడ్ అయింది, ఒక ఇన్సిడెంట్ వీళ్ళని ఇంకో లెవెల్లోకి ఎలా తీసుకెళ్ళింది. సో ఇలాంటి పాయింట్స్ ఉంటాయి. ఇంకా మా డైరెక్టర్ దయ గురించి చెప్పాలంటే, సారీ, ఆయన ఆయన బ్లడ్ ఉంది దీంట్లో. డీక్యూ యానిమేషన్ కంపెనీలో వర్క్ చేస్తూ యాక్టింగ్ మీద ప్యాషన్తో యాక్టర్గా ట్రై చేస్తూ ఉండగా దయ గారు నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. దానికి ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, రెండు సోల్స్ ఉన్నాయండి ఈ మూవీకి. ఫస్ట్ దయా అండ్ దయా డైరెక్టర్ దయా అండ్ ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫీ అండి. గొప్ప సినిమా గొప్ప సినిమా అని నేను చెప్పను, బట్ చిన్న సినిమాకి ఒక పెద్ద సినిమా అవడానికి ఒక దాని ఒక లెవెల్ తీసుకెళ్ళడానికి ఎంతైతే కృషి చేయాలో వాళ్ళు వీళ్ళిద్దరూ ఒక సోల్ పెట్టి అంతే కృషి చేశారు వీళ్ళిద్దరూ, ఉదయ్ అండ్ దయా.